కేసీఆర్ కన్నా ముందు టిఆర్ఎస్ కన్నా ముందు ఎన్నో ప్రభుత్వాలు చూసినారు ఎందరో ముఖ్యమంత్రులను చూసినారు నాకంటే రెండంతల దొడ్డుగున్న వాళ్ళని కూడా చూసినారు ఈ ప్రాంతం నుంచి కూడా మంత్రులను చూసినారు ఈ ప్రాంతంలో అది కోరుట్ల కావచ్చు మెట్పల్లి కావచ్చు జగిత్యాల కావచ్చు సిరిసిల్ల కావచ్చు పక్కన ఉన్న బాల్కొండ మా ప్రశాంత్ కాన్స్టెన్సి కావచ్చు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు ఏనాడు వాళ్ళ గోసేవలు పట్టించుకోలే వేలాది మంది లక్షలాది మంది బీడీ కార్మికులకు 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటే దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని కోట్ల వందల కోట్లు వెచ్చిస్తూ బీడీ కార్మిక సోదరీమణులకు నెలకు 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఒక పెన్షన్ తోని మనం ఆగుతలేం వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం బియ్యం ఇస్తా ఉన్నాం వాళ్ళ పిల్లలకు విద్య కల్పిస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ కింద వైద్యం కల్పిస్తా ఉన్నాం వాళ్ళ పేదింటి బిడ్డలకు పెళ్లిలైతే కళ్యాణ లక్ష్మి కల్పిస్తా ఉన్నాం ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ చివరికి వాళ్ళ పిల్లలు ప్రసవిస్తే గర్భవతులై ప్రసవిస్తే కేసీఆర్ కిట్ మీద కూడా సాయం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం బ్రహ్మాండమైన విద్య అందుతా ఉంది ఈ రకంగా అనేక రకాల రైతు సంక్షేమం గాని పేదల సంక్షేమం గాని కులము మతము వర్గం లేకుండా అందర్నీ ఆదుకుంటూ తెలంగాణ ముందుకు పురోగమిస్తూ ఉన్నది నేను మీ అందర్ని కోరేది ఒకటే ఇలా తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 ఆర్థిక వనరులు పెంచుకోవడంలో తెలంగాణ నంబర్ 1 అదే విధంగా అనేక విషయాలలో మనం ముందుకు పోతూ ఉన్నాం చాలా పనులు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా జరగాల్సిన అవసరం ఉంది కొనసాగుతున్న పనులు త్వరత్వరగా పూర్తి చేసుకోవాలి ధర్మపురి ప్రాంతంలో రోళ్ల వాగు ప్రాజెక్టు కూడా కంప్లీట్ కావాలి దానిక పూర్తి స్థాయిలో చేసుకోవాలి వ్యాపార స్థిరీకరణ జరగాలి అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుందాం నేను మీకు అండగా దండగా ఉంటా 100% చేస్తామని మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా మీరందరూ పురోగమించాలి అన్ని జిల్లాలలో డబ్బులు ఇచ్చింది కదా మరి మా సంగతి ఏందని కొప్పుల ఈశ్వర్ గారు హరీష్ రావు గారు గంగుల కమలాకర్ గారు ఇప్పుడైనా అతను పంచాయతీ పెట్టింది అన్ని జిల్లాల మాదిరిగా గతంలో సిరిసిల్ల జిల్లాకు పెద్దపల్లి జిల్లాకు ఇచ్చినాం ఆర్థిక మంత్రి అడిగింది కాబట్టి ఖజానా చూసేది ఆయనే కాబట్టి కరీంనగర్ జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ నిధులు మరో 10 కోట్లు పెంపుదల చేస్తా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నైనా సరే భవిష్యత్తులో మనం చేసుకోవచ్చు అందరి సంక్షేమం చేసుకోవచ్చు అద్భుతాలు చేసుకోవచ్చు కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని భారతదేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ దీక్షాపరులు దీక్ష వదిలే విధంగా బ్రహ్మాండమైన క్షేత్రం చేసుకుందాం దానిలో డౌట్ లేదు కానీ ఒకటే మాట నేను మీకు అందరికీ కూడా దండం పెట్టి మాట్లాడుతూ ఉన్నా ఆనాడు ఒక మాట చెప్పిన నేను నా వెంట నడవండి గ్యారంటీగా తెలంగాణ వస్తుంది అని నేను చెప్పిన నరసింహస్వామికి అదే మొక్కిన మీ అందరి తోడ్పాటు ఆ స్వామి దయ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ మన చుట్టూ ఏం జరుగుతున్నదో మనం తెలుసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం గోల్మాల్ గోవిందం గారు అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు ఇష్టం వచ్చిన కారు కూతలు కూసేవాళ్ళు ఈరోజు మన మధ్య తిరుగుతూ ఉన్నారు